హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం హెల్త్ జోన్లో ఈరోజు మనం మాట్లాడుకుపోయే టాపిక్ డయాలసిస్ సో డయాలసిస్ జరిగేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి షార్ట్ టర్మ్లో కానివ్వండి లాంగ్ టర్మ్లో సో ఇలా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి మరి వాటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీభూషణ్ రాజు గారు నెఫ్రాలజీ హెచ్ఓడి నిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు డయాలసిస్ జరిగేటప్పుడు ముందుగా అంటే ఎక్కువ ఎలాంటి వాళ్ళకి ఇంపాక్ట్ అంటే ఎలాంటి పార్ట్స్ మీద దాని ప్రభావం అనేది ఎక్కువ పడుతుంది అంటారు యాక్చువల్లీ డయాలసిస్ అనగానే చాలామందికి కష్టం అనిపించేది ఏమిటంటే అది ఏదో జీవితకాల ప్రాసెస్ కాబట్టి నేచురల్లీ మనము ఏదో ఏదో పెళ్ళి అంటే జీవితకాల ప్రాసెస్ కాబట్టి బోల్డ్ని జాగ్రత్తలు తీసుకుంటాము గందరగోళాలు అయితే జాగ్రత్తగా చూసుకుంటాం ఎడ్యుకేషనల్ కెరీర్ అంటే ఒక తీరుగా ఉంటుంది కాబట్టి దానికి ఓకే ఫలానా చోట ఉద్యోగం అంటే రోజు వెళ్ళి రావాలి అది మనకు వృత్తి కాబట్టి జీవన వృత్తిని ఇస్తుంది కాబట్టి సరే వెళ్ళి చూసుకుంటాం కానీ రోజు విడిచి రోజు దాదాపుగా జీవితకాలం ఒక ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు అబ్బాయి అన్నాడు అనుకోండి ఇంకో నెక్స్ట్ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు బతకాలని అనుకుంటే అతను ఇంకో ముప్పై ఏళ్ళు జస్ట్ ఊహించుకుంటే కూడా కష్టంగా ఉంటుంది భయంగా ఉంటుంది ఆశ్చర్యం ఏమి లేదు ఎవరికైనా కూడా వాళ్ళు రొట్టింగ్ ఉద్యోగానికి కోసం వెళ్ళాలనుకుంటారు ప్రశాంతంగా ఉంటే ఇంట్లో ఉండాలనుకుంటారు కానీ కష్టపడుతూ కష్టపడుతూ అది ఉద్యోగం లాగా రోజు విడిచి రోజు హాస్పిటల్కి వెళ్ళాలనుకోవడం ఏంటి అదే హాస్పిటల్లో ఉద్యోగి కాదు కదా సో కాబట్టి సహజంగానే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది ఇదేంటి ఇది ఒక్కసారిగా నాకు ఇది వచ్చింది దీన్ని తట్టుకోకుండా ఇది లేకుండా ఇంకేదైనా ప్రత్యామ్నాయం ఇంకేదైనా ఉంటుందా డయాలసిస్ కాకుండా ఇంకేదైనా చూసుకుంటే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు నేను కాదని చెప్పటం లేదు కానీ అందులో వందకు వంద శాతం సఫలీకృతులు కాలేరు రీజన్ ఏంటంటే కేవలం కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు డయాలసిస్ అనే అద్భుతమైన ప్రక్రియ మాత్రమే వాళ్ళని జీవించేలా చేస్తుంది అయితే నిజమే దాంట్లో కూడా చాలామంది జీవించరు దాని ప్రధాన కారణము డయాలసిస్ చెడ్డదని కాదు వాళ్ళ శారీరక ధర్మం తప్పిపోతుంది దాదాపుగా అందరూ కూడా చాలా ఆలస్యంగా డయాలసిస్ మొదలుపెట్టుకుంటారు మన దేశంలో నూటికి డెబ్బై శాతం మందికి ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా అందరూ చిట్ట చివరి క్షణంలోనే దాదాపుగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒక వారం పది రోజుల్లో ఇప్పుడే కిడ్నీ ఫా ఫెయిల్ అయిందని తెలుసుకొని అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నది దాదాపుగా రివాజు అంటే డెబ్బై శాతం మంది అలాగే ఉంటారు వందకి కానీ మిగతా ముప్పై శాతం మంది లోపు తొందరగా కనిపెడితే మనం ఏమన్నా గొప్ప చేసామో వాళ్ళకంటే మళ్ళీ అది కూడా ఉండదు ఆ ముప్పై శాతం మంది అందరూ డాక్టర్లను కలిసి ఒక పది పది మందిని కలిసి ఒక కొందరిని ప్రత్యక్షంగా కొందరిని పరోక్షంగా సలహాలు తీసుకొని ఇంటనిక వాళ్ళు పక్కింటి వాళ్ళు వాళ్ళందరి ఉవాచలన్నీ విన్న తర్వాత ఇక ఒక డాక్టర్ని కాదనుకొని ఇక సిస్టమ్స్ కూడా మార్చేసి అలోపతి కాదు ఆయుర్వేదిం కాదు హోమియోపతి యునాని చూర్ణ భస్మాలు సిద్ధయోగాలు లాంటి రకరకాల అన్ని ప్రయత్నం చేసిన తర్వాత నెమ్మదిగా ఇక తప్పదు భగవంతుడా అనుకున్నప్పుడు అప్పుడు వచ్చి డయాలసిస్ మొదలు పెట్టించుకుంటారు కిడ్నీ ఫెయిల్ అవ్వడం అనేది ఒక మామూలుగా ఒక అవయానికి అప్పుడప్పుడు కాల్ ఫ్రాక్చర్ అవ్వడం అంత సులభం కాదు నేను చెప్పాలంటే కాల్ ఫ్రాక్చర్ అయితే అక్షణానికి అది అయిపోతుంది వెంటనే అతుకు పెడతాం ఎందుకంటే ఆ క్షణంలో జరిగింది కాబట్టి మనకు తెలుసు ఎప్పుడు ఫ్రాక్చర్ అయ్యింది అంటే పొద్దురు ఏడు గంటల కానీ మనం చెప్పగలుగుతాం కానీ కిడ్నీ ఎప్పుడు ఫెయిల్ అయిందని చెప్పడం అనేది మనకి సాధ్యం కాదు ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి మా స్టోరీ నడుస్తూ ఉంటుంది నిశ్శబ్దంగా నెమ్మదిగా అటువంటి సందర్భంలో ఎన్నో ఏళ్ళుగా రక్తంలో ఉండకూడని విష పదార్థాలు మలిన పదార్థాలు ఉండి మూత్రంలో పోవాల్సినవన్నీ పోకుండా రక్తంలో పెరిగిపోతూ రక్తమంతా కూడా ఒక రకమైనటువంటి మూత్రంలా తయారు చేసినప్పుడు శరీరం మొత్తం బాగుండే అవకాశం చాలా తక్కువ దాని నిజానికి ఏ మందులు మాకులు కూడా బాగా చేయలేవు అయితే మనం మీ మందులు ఇచ్చింది ఏమిటి మరి గుండె ముందు గుర్తుపట్టడం ద్వారా వాళ్ళని దేనికి పెట్టామని అంటే ఈ విష పదార్థాలను తీసేయడానికి సాధ్యం కాకపోయినా విష పదార్థం ప్రభావం మిగతా అవయాల మీద పడకుండా జాగ్రత్తగా చూడడం కోసం మేము రకరకాల మందులు ఇస్తాం అందువల్ల వాళ్ళు చాలా బాగుంటారు నిజానికి అందరికీ కూడా కిడ్నీ పాడైన తర్వాత మాత్రమే తెలుస్తుంది సాధారణంగా నార్మల్గా వాళ్ళు ఎంతమంది మనలో వెళ్ళి పరీక్షలు చేయించుకుంటారు వేలాది లక్షలాది కోట్లాదిలో ఒకరిద్దరు కూడా ఉండరు అలాగా మన పరీక్షలు చేర్చుకున్న తర్వాత మీ ఫలానా జబ్బుందని చెప్తే నమ్మే వాళ్ళు ఎంతమంది ఉంటారు మళ్ళీ దాంట్లో కూడా లక్షల్లో కోట్లలో కూడా ఇద్దరు ఉండరు చాలామంది నవ్వేసి పడేస్తారు ఇది నాకు కొట్టికినే వచ్చింది రిపోర్ట్ నాకు పట్టికి అక్కర్లేదని పక్కింటి వాళ్ళ సలహా తీసుకుంటే మనం మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాగే రిపోర్ట్ వచ్చిందండి ఇంకో ల్యాబ్లో చేస్తే నార్మల్ వచ్చింది అంటే సరే ఇంకో ల్యాబ్లో చేసుకుందాం అని అనుకుంటాడు కానీ అది పోస్పోనే మర్చిపోతాడు అలా కొన్ని తర్వాత అంత మాట ఎందుకు షుగరు బీపీ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఎంతమంది షుగర్ బీపీ ఉన్నవాళ్ళు నార్మల్ వాళ్ళని వదిలేసేయండి షుగరు బీపీ ఉన్న వాళ్ళు ఎంతమంది సంవత్సరానికి ఒక్కసారైనా లోపల అంతర్గతంగా వాళ్ళు ఎంత బాగున్నారో ఎంతమంది చెక్ చేసుకుంటున్నారు నిజానికి ఆ ఒక్క విధంగా షుగరు బీపీ ఉన్న వాళ్ళు ఇద్దరు ఆ రెండు గ్రూప్ సంబంధించిన వాళ్ళు కేవలం సంవత్సరానికి ఒక్కసారైనా సరే పరీక్షలు చేయించుకుంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ దాదాపుగా అరవై యాభై అరవై శాతం మరణాలు పోస్ట్ చేయవచ్చు అంతకంటే ఎక్కువగా అవయవాలు పాడైపోవడాన్ని గుండె కానీ కిడ్నీ కానీ మెదడు కానీ పాడైపోవడాన్ని మనం నివారించవచ్చు కానీ ఎంతమంది అలా చేస్తారు అంటే జబ్బు ఆల్రెడీ ఒక కరపడుతోంది తెలుస్తోంది మందులు తీసుకుంటున్న వాళ్ళకే ఒక పట్ల అవగాహన లేక ఒక పట్ల తీసుకుందాము పరీక్షలు చేయించుకుందాం ముందే జబ్బు పెద్ద పెద్దవయం పాడవకుండా ముందు జాగ్రత్త పడదాం అనుకునే ఆలోచన లేకపోతే చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను తిని తిరుగుతున్నాను నాకేం కష్టాలు లేవు మంచిగా ఉన్నాను చక్కగా ఉన్నాను సంపాదిస్తున్నాను సినిమాలు చూస్తున్నాను తిరుగుతున్నాను నాకేం అనారోగ్యం ఉంటుంది అనుకునే వాళ్ళు ఎంతమంది వెళ్ళి డాక్టర్ పరీక్షలు చేయించుకుంటారు సో ఒకటి నిశ్శబ్దంగా నెమ్మదిగా తెలియకుండా ఒక అవగాహన పాటు చేసే జబ్బు ఈ కిడ్నీ జబ్బు లాంటివి ఉన్నప్పుడు ఏ విధంగా కూడా వాళ్ళకి వ్యాలక్షణాలు ఉండవు కాబట్టి తప్పేమీ లేదు వాళ్ళందరూ డెబ్బై శాతం మంది ఉన్న పొలంగా అప్పుడప్పుడే తెలుసుకొని ఒక్క పెద్దగా లక్షణాలు వచ్చేసి వాంతులు అయిపోవడం నీరసంగా ఉండడం ఆయనసంలో ఉండడం అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి హాస్పిటల్ చూపించుకొని పరీక్ష చేసుకొని ఒక్కసారి హతాశలై అవునా నాలో నాలోకి జబ్బు ఉందా నేను చాలా తిని తిరుగుతూ చాలా మామూలుగా ఉన్నానండి ఒక పిల్లవాడు అంటాడు నేను మొన్ననే ఐఐటి ఎగ్జామ్ పాస్ అయ్యానండి నాకు దాంట్లో ర్యాంక్ వచ్చింది నేను ఢిల్లీలో జాయిన్ అయ్యాను అంటాడు ఇంకొకరు నేను చాలా తెలియదండి నేను చాలా అప్సరం నార్మల్గా ఉన్నాను నేను ఆరు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాను నన్ను అప్పుడు నా భార్య మూడున్నెల గర్భవతి ఇంత చక్కగా నార్మల్గా ఉన్న నేను ఏ విధంగా నాకు కిడ్నీ ఫెయిల్ అయింది అంటారు చాలా ఏళ్ళుగా ఏదో రెండు వాంతులు అయ్యాను పోతే దీన్ని పరీక్షలు చేసి ఇంత చెప్తారా నాకు అనేవాళ్ళు బోలంతమంది ఉంటారు సో షుగర్ బీపీన వాళ్ళని పక్కన పెట్టేస్తే వీళ్ళందరూ కూడా వచ్చినప్పటికీ ఈ డెబ్బై శాతం మందిని మనం తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే లక్షణాలు లేనప్పుడు వాళ్ళు ఎలా చేసుకుంటారు ఆ దాదాపు అందరూ కష్టం అనారోగ్యం కాలంత వరకు మనందరం ఆరోగ్యవంతులమే కదా సో కాబట్టి ఇక్కడ కూడా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ముప్పై శాతం మంది ఎవరైతే తెలుసుకొని కూడా తప్పు చేస్తుంటారు అంటే జబ్బు ఉందని తెలుసుకొని కూడా అటు తిరిగి ఇరు తిరిగి ఈ ఈ సంస్థకి ఆ సంస్థకి ఈ ఆసుపత్రికి ఈ ఆసుపత్రికి ఆ పద్ధతికి ఈ పద్ధతికి రకరకాల మార్గాలు అన్వేషిస్తూ డయాలసిస్ని తప్పించుకోవాలని బలవంతంగానైనా ఏదో విధంగా కిడ్నీని రక్షించుకొని బాగా అయిపోయి డయాలసిస్ అవసరం లేకుండా చేసుకోవాలని ఓ గమ్మతైన ఆలోచనతో పాడైపోతుంటారు కదా దాదాపుగా మన అవగాహన కార్యక్రమాలన్నీ కూడా అటువంటి వారి కోసం కేంద్రీకృతమై అటువంటి వారి కోసం అంకితం చేసి వాళ్ళని బహుశా ఒక చక్కటి మంచి ఆలోచన ఆలోచన మార్గంలోకి వాళ్ళని మరలించడం కోసం చేసే ప్రయత్నంగా మాత్రమే భావించాలి అంటే డాక్టర్ గారు ఇప్పుడు ఈ డయాలసిస్లో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అని అంటున్నారు కదా సో అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాదాపుగా ఏ పద్ధతికైనా కూడా ఒక్కసారిగా ఉన్న మనం మొదలుపెట్టగానే పెద్ద లాభమే ఉండదు స్కూల్లో మొదలుపెట్టిన రెండో రోజు సంవత్సరాన్ని వచ్చేసి సెకండ్ క్లాస్లోనే మీ అబ్బాయి బాగా చదువుతాడండి మీరు పెద్దగంత తప్పకుండా డాక్టర్ అవుతాడని చెప్పి మీ టీచర్లు చెప్పరు అలాగే మొదటి సినిమా హిట్ కాగానే వాళ్ళు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోతారు ఇదని చాలా ప్రపంచ ప్రఖ్యాతిగా నటుడో నటీమనో అవుతారని చెప్పేసి ప్రేక్షకు కూడా చెప్పలేరు అలాగే మీ జబ్బు డాన్సిస్ట్ అనే పద్ధతులకు రాగానే మీ వెంటనే దాంతో బాగైపోతారని చెప్పడం కూడా సాధ్యం కాదు గుర్తుపెట్టుకోండి మంచి ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండే అనుభూతి వేరు కష్టకాలంలో శారీరకంగా మానసికంగా ఆర్థికంగా సాంఘికంగా భావోద్విక పరంగా రకరకాల పరంగా బాధ బాధపడుతూ కష్టంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏ చిన్న కష్టమైనా కూడా వాళ్ళు తీసుకునే పద్ధతి పట్టి చిన్న కష్టమైనా పెద్ద కష్టంలా ఉంటుంది అసలు పెద్ద కష్టమైనా కూడా పట్టించుకోకుండా ఉండే పద్ధతి కూడా ఉంటుంది రెండు భాగాలుగా ఉంటారు మాకు పేషెంట్స్ అంతా కూడా మధ్యస్థంగా ఉండరు ఐదో చిన్న కష్టాలు పెద్దగా చూసుకునే వాళ్ళు కానీ పెద్ద కష్టాలు సైతం చిన్నగా తోసుపడేసే వాళ్ళకు చిన్న గ్రూప్ కూడా ఉంటారు వాళ్ళు కూడా అయితే ఇక్కడ డ్యాన్సెస్ మొదలు పెట్టగానే బాగా అయిపోవాలని కోరుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే చాలా ఏళ్ళుగా సంవత్సరాలుగా వాళ్ళ శరీరంలో విషపదార్థాలు పదార్థాలు మల్లె పదార్థాలు పెరిగిపోతూ కష్టంగా ఉన్నటువంటిది ప్లస్ ఈ కష్టము అక్కడితో ఆగిపోలేదు కేవలం రక్తంలో మాత్రం ఎదుగుతున్నటువంటి పదార్థాలు అక్కడితో ఆగకుండా ఎముకలు కండరాలు రక్తనాళాలు నరాలు గుండె లివరు మెదడు చర్మంతో సహా అన్ని అవయవ వ్యవస్థలని లోపల శరీరంలో అంతర్గతంగా అతలాకుతలని చేస్తాయి అటువంటి సందర్భంలో మనం ఏదో కాస్తంత డయాలసిస్ చేయగానే బాగిపోవడం అనేది సాధ్యం కాదు ఏదో నాలుగు మందులు ఇవ్వగానే బాగిపోరు కూడా పేషెంట్స్ ఫోన్ చేస్తారు డాక్టర్ గారు మీరు ఇచ్చిన మందులు వేసుకోగానే ఇది పొద్దున నాకు వాంతైందండి అంటాడు అతను ఎవరైతను అతను పద్నాలుగు పదిహేను క్రియాటిని నుండి డాక్టర్ చెప్తే నేను అలసెస్ వద్దండి నాకు మందులే పెట్టండి ప్లీజ్ మీకు దండం పెడతానంటే సరే ఇక నువ్వు కష్టం ఇవ్వకపోతే కష్టమైపోతావు మందులు మొదలు పెట్టా నేను చెప్తాం అంటే ఆ జబ్బు పక్కన పెట్టేసి జబ్బులు ముందుకెళ్ళకుతుందని ఆలోచించకుండా వల్ల వాంతులు అవుతుందని తెలుసుకోకుండా మీరు మందులు ఇచ్చారు కదా సరే ఆ మందులు వేసుకోగానే నాకు వాంత అయింది అండి ఈరోజు పొద్దున్న నుంచి మొన్న మొదలుపెట్టాను ఈరో వాంతులు అయిపోయింది అంటే మందులతో ఏదో అయిందన్నట్టుగా కానీ ఆలోచన విధానంలో మార్పు ఇదంతా కూడా సో కాబట్టి ఈ మందులు మొదలుపెట్టగానే మీరు వెంటనే ఆ మందులకి మీరు చాలా చక్కగా అందంగా ఆనందకరంగా అయిపోతారని కాదు అలా సాధ్యం కాదు పోనీ చాలా కష్టపడి గడ్డం పట్టుకొని బతులాంటి బామ్మాలు మీరు రండి డాల్సెస్ చేసుకోండి కిడ్నీ ఫెయిల్ అయింది అనవసరంగా చనిపోతారు ఇది నాకు రీతికృతమైనటువంటి మాటలు ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు రౌండ్స్లో కూడా కనీసం ఇద్దరు పిల్లలు మాకు డాల్సెస్ అక్కడ లేకుండా ఇంకైనా చేయండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇంకో ఇద్దరు మాకు డయాలసిస్ వద్దండి చవనన్నా చచ్చిపోతాం కానీ మాకు డయాలసిస్ వద్దండి అని చెప్పిన వాళ్ళకు ఉన్నారంటే మీకు ఏం తెలుసు అని దాని గురించి తెలుసుకుంటారు వాళ్ళు బాగిన వాళ్ళని చూడొచ్చు కదా అంటే లేదు పాడైపోయిన వాళ్ళు మాత్రమే కనిపిస్తారు అది కూడా మన దృష్టి ఆలోచన విధానాన్ని పట్టే ఉంటుంది మా ఇంటికి వాళ్ళు చేయించుకున్నారండి అతను మూడన్నెలక చెప్పి చనిపోయాడు అంటే అవును అతను దాదాపు మూడేళ్ళు ఆలస్యంగా డయాల్సిస్ మొదలుపెట్టించుకున్నాడు మరి మూడేళ్ళకి మూడు నెలలు కాకుండా ఎలా చది బతుకుంటాడు చాలా ఏళ్ళు శరీరం మొత్తం కూడా మొత్తం ఒక రకమైన పుణ్యులాగా తయారైనప్పుడు కాంప్లికేషన్స్ వాటంతటవే వస్తాయి తాత్కాలికంగా వచ్చే కాంప్లికేషన్స్ కొన్ని ఉంటాయి మొదలు పెట్టగానే మీరు వెంటనే అదకమైనటువంటి అన్ఫిజిలాజికల్ కైండ్ ఆఫ్ పద్ధతి అదంతా కూడా అంటే ఫిజిలాజికల్ అంటే సామాన్య శరీర ధర్మానికి వ్యతిరేకంగా జరిగేవి ఇవన్నీ కూడా అంటే అటువంటి ఎందుకు చేస్తున్నాము అని అంటే దాన్ని సామాన్య స్థితికి తీసుకోవడానికి చేసే ప్రయత్నంగానే మనం భావించాలి అలా అని చెప్పి వందకు వంద ప్రత్యామ్నాయంగా భావించడం ఎప్పటికీ సాధ్యం కాదు కిడ్నీ చేసే పనిలో కేవలం పదిహేను ఇరవై శాతం మాత్రమే డయాలసిస్ చేయగలుగుతుంది మొత్తానికి మొత్తంగా కిడ్నీ చేసే ప్రతి పనిని బ్రహ్మాండంగా చేసేస్తూ కిడ్నీకి ఒక పెద్ద ప్రత్యామ్నాయంగా డయాలసిస్ నేర్పరచుకోవడం అనేది మనకి ఎప్పటికీ బహుశా శాస్త్రీయంగా సాధ్యం కాకపోవచ్చు వచ్చిన బహుశా నూట యాభై రెండు వందల సంవత్సరాలకు పైగా పట్టవచ్చు సో కాబట్టి మొదలు పెట్టగానే అప్పుడే బాగిపోవడం జరుగుతుంది కాబట్టి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి డయాలసిస్ రోజు వాళ్ళకి సాధ్యం డాక్టర్ అంటే గురించి తెలుసుకునే ముందు ఒక కాల్ తీసుకుందామండి మనం హలో హలో నమస్తే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే అండి డాక్టర్ గారు నగర్ మాట్లాడండి ప్రాబ్లం అయితే చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నా పేరు తుప్కర అండి హైజాస్ మాట్లాడుతున్నాను ఓకే సార్ నా యాక్చువల్లీ ముందు కిడ్నీలో స్టోన్స్ ఉండేవండి రెండు కిడ్నీలు ఓకే అయితే పదివేలు కింద కిడ్నీ జీసీఎన్ఎల్ చేస్తే బ్లీడింగ్ అయితే ఆ కిడ్నీ ప్రాబ్లం అయితే మొన్ను లీక్స్ రిమూవ్ చేస్తారు సార్

మీకు అర్థం కావాలి నాకు అర్థమైందన్న విషయం అది అక్కడ మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి మీ సమా మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఏ కిడ్నీ డాక్టర్ అయితే వెళ్ళి రాయి తొలగించుకున్నారో అక్కడికి వెళ్ళండి మీరు నిమిషం అన్నారు కదా మా దగ్గరికి రండి మేము చూసి స్పర్శ చేసి మీ కిడ్నీ ఎందుకు బాలేదు ఎంత బాగాలేదు నిజంగా మీరు అనుకుంటున్నారా నిజంగా బాలేదా మేము చెప్పగలుగుతాము సో కాబట్టి అక్కడ కష్టమైంది ఏమీ కాదు మీకు అంతా వెన్నెల ఉంది మీరు చూడాలనుకుంటే కళ్ళు తెరిచి చూడాలి కానీ లేదు అంతా చీకటిగానే ఉందని తలపెట్టుకుంటే అయ్యేది కాదు సో మీకు వైద్యంగా భయం అవగాహన కావాలనుకుంటే తప్పనిసరిగా మీ పరీక్షలు చేయించుకోండి ఒక కిడ్నీ ఒక మనిషికి సరిపోతుంది ఒక ఒక ఇరవై ముప్పై ఏళ్ళకి పైగా సరిపోయే అవకాశం కూడా ఉంటుంది ఒక కిడ్నీ కాబట్టి మీరు అంత కన్సెన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్లస్ అంత అనుమానాస్పదంగా ఏదో అయిపోతుందనే భయం కూడా అక్కర్లేదు రోజు పొద్దులేచి ఒకే కిడ్నీ ఉంది ఒకే కిడ్నీ అనుకుంటూ మీరు టెన్షన్ పెట్టుకోకండి మీరు కొన్ని పరీక్షలు చేయించుకోండి ఒక కిడ్నీ ఎంత బాగా పనిచేస్తుందో అంతర్గతంగా కూడా తెలుసుకునే అవకాశం మనకు ఉంటుంది సో కాబట్టి మీరే కంగారు పడక్కర్లేదు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపించుకోండి పరీక్షలు చేసి మీ కిడ్నీ ఒక కిడ్నీ బాగా పనిచేస్తుందా లేదా అసలు కిడ్నీ రాళ్ళుతో అంత పాడైపోవాల్సిన దాని అవసరం దానికి ఎందుకు వచ్చింది పోనీ కొత్తగా రాళ్ళు మళ్ళీ ఈ కిడ్నీ ఏదైనా పాడు చేస్తాయా అసలు రావాలి రావడానికి మీ శరీరంలో ఏదైనా ఒక ఒక రకమైనటువంటి రుగ్మత ఇంకేదైనా కనిపించకుండా నిశ్శబ్దంగా ఉందా అవన్నీ మేము తెలుసుకోవడానికి మాకు సాధ్యమవుతుంది ఓకే డాక్టర్ గారు అంటే ఇందాక మనం డయాలసిస్ స్టార్ట్ చేసినప్పుడు బాడీలో వచ్చే చేంజెస్ గురించి మీరు చెప్తున్నారు ఎస్ సో ఎప్పుడైతే మనము తాత్కాలికంగా డయాలసిస్ మొదలు పెడతామో అప్పుడు వెంటనే వాళ్ళు బాగిపోవడం అంటూ ఉండదు ప్లాస్టిక్ ట్యూబ్స్ వేస్తాము తొడలో మెడలో ఎక్కడ పడితే అక్కడ అప్పటిదాకా ఫిష్లా చేయించుకోండి అని చెప్పినా కూడా చాలా మంది పట్టించుకోకుండా ఉంటారు వాళ్ళందరూ పోస్ట్పోన్ చేస్తూ ఒకటి అనుకుంటారు ఫిష్లా చేస్తే తప్పనిసరిగా డయాలసిస్ చేస్తారని అనుకుంటారు కానీ ఫిష్లా చేయడానికి డయాలసిస్కి చేస్తే ఫిష్లా ఉపయోగపడుతుంది కాబట్టి ఫిష్లా ముందు చేసి పెట్టుకుంటాం ఎందుకంటే బలంగా దృఢంగా అయ్యి డయాలసిస్ యొక్క ఆటబోడలు తట్టుకునే విధంగా ఉండాలంటే ఫిష్లా బలంగా ఉండాలి కనీసం రెండు మూడు నెలలు పడుతుంది సో కాబట్టి కొంచెం ముందుగానే ఫిష్లా చేయించి పెట్టుకుంటాం మనం బాగా సం డబ్బు సంపాదించుకొని దాచిపెట్టుకుంటే బ్యాంకులో ఖర్చు పెడతాం అని ఏం లేదు కదా అది కూడా అంతే కానీ ఇక్కడ అలా కాదు అవసరమైనప్పుడు వాడుకుంటాం అక్కడ డబ్బుని ఇక్కడ కూడా అంతే అవసరమైనప్పుడు వాడుకోవడానికి మనం ఫిష్లా చేయించి పెట్టుకుంటాం అంతే ఫిష్లా చేయించాం కాబట్టి మనం డాసిలు తప్పనిసరిగా చేసుకుంటాం అని కాదు మనం బాగా ఖర్చు పెడుతున్నాం ఎందుకంటే డబ్బు మనకు ఉందని కానీ డబ్బు ఉంది కాబట్టి బాగా ఖర్చు పెడతామని కాదు కదా అక్కడ సో అటువంటి లక్షణాలు ఉంటాయి ఇక్కడ కూడా ఆ భయంతో చాలా మంది ఫిష్లా చేయించుకోకుండా పోస్ట్పోన్ చేస్తారు ఇదంతా కూడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నా ఎవరు చుట్టం లేదు అనుకోవడం లాంటిది కానీ ఏదో ఒకరోజు కళ్ళు తెరిచి పిలిచి చూడకుండా ఉంటారు ఎవరైనా కూడా పాలు తాగిపోతూ ఉంటే సో ఇక్కడ కూడా అంత ఏదో రోజు దొరికిపోతారు అప్పటికి శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా కృంగి పాడైపోతుంది అప్పుడు వాళ్ళు డయాలసిస్ చేసినా రకరికాల కాంప్లికేషన్స్ వస్తాయి ఇంకోటి ట్రీట్మెంట్ మొదలు పెట్టగానే ఆ జబ్బు వెంటనే ఆగిపోదు ఆ జబ్బు కొంచెం ముందుకు వెళ్తూ దాని లక్షణాలు ప్రదర్శిస్తూనే ఉంటుంది కాబట్టి ఒక ఆసింత డయాలసిస్ చేయగానే మొదటిసారి ఫస్ట్ సెషన్ డయాలసిస్ చేయగానే ఒక గంట చేయగానే అంత బాగైపోయింది అనుకోవడానికి లేదు మహాసముద్రంలోంచి రెండు చెంబులు నీళ్ళు తీసి బయట పోసినట్టు అవుతుంది తప్ప బోళ్ని లీటర్ లీటర్లుగా పేరుకుపోయినటువంటి చెడు పదార్థాలన్నీ కూడా ఏదో కాసింత డయాలసిస్లో ఒక గంట రెండు గంటలు చేయగానే దాన్ని మొత్తం మడుమాయం చేసేలా చేయడం అనేది అంత శక్తి మనకి డయాలసిస్కి ఉండదు సో నెమ్మదిగా చేసుకోవాలి ఆచితూచి అడిగేయడం అన్నట్టుగా ఇక్కడ చాలా నెమ్మ నెమ్మదిగా ముందుకేస్తే ఆ చెడు పదార్థాలన్నీ చక్క చక్కగా నెమ్మదిగా తీసేయాలి ఒకేసారి తీసేంత పద్ధతి టెక్నిక్ మన దగ్గర ఉండదు అలా తీయడం ఒకవేళ పోరపాడం జరిగినా అది మెదడు మీద దుష్ప్రభావం చూపించి రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా స్లోగా నెమ్మదిగా చేస్తాం అయినప్పటికీ కూడా వాళ్ళకి వాంతులు ఆయాసంగా అనిపించడము నడు నొప్పి కడుపు నొప్పి నీరసంగా అనిపించడము నిస్త్రాణ ఇటువంటి రకరకాల లక్షణాలు కూడా వాళ్ళందరికీ కనపడుతూనే ఉంటాయి సో కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి డయాలసిస్ మొదలు పెట్టుకునే ముందు డయాలసిస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఆగకుండా అప్రతిగతంగా ముందుకెళ్ళిపోతున్నటువంటి కిడ్నీ జబ్బు యొక్క లక్షణాలకి ఏ విధంగా తేడా ఉంటుందో తెలుసుకోవాలంటే మీరు మీ డాక్టర్నే కన్సల్ట్ చేయాలి సో కాబట్టి ప్రతిదీ కూడా కాంప్లికేషన్ చూసారు నాకు డయాలసిస్ మొదలు పెట్టేశారు నాకు ఇప్పుడు ఇలా అయిపోయింది అంటారు డయాలసిస్ వల్ల కాదు మీ జబ్బు ఇంకా అప్పుడే పూర్తిగా మాయం కాలేదు మీకు బోర్డు అంతా ఆకలి బాగా అవుతున్నప్పుడు మీ నోట్లో ఒక చిన్న చిప్ప పిపర్మెంట్ వేగని ఆకలి తీరిపోదు అక్కడ అలాగే మీరు తినకుండా ఉండలేదు కదా పిపర్మెంట్ ఇచ్చినా చాలానే అనుకుంటూ ఉంటారు ఆకలి తీరుతుందా లేదన్న సమస్య తర్వాత సో కాబట్టి ఇక్కడ కూడా అంతే చిన్నగా ఆకలి తీరు తింటే చిన్న ముద్దలు పెడితేనే కానీ ఒక పది పదిహేను ముద్దలు తింటే ఆకలి తిరిగినట్టుగా అనిపించిన భావన ఎలా కలుగుతుందో మీకు కొన్ని సెషన్స్ ఇంకా కొన్ని ఒక పది పన్నెండు పదిహేను ఇరవై డ్యాన్సెస్ సెషన్లు చేస్తాయి కానీ శరీరం కొంచెం ఏదో మీ స్వాధీనంలోకి వచ్చి మీరు కాస్త చెప్తే వినే విధంగానో కొంచెం ఆరోగ్యంగా మీకు అనిపించే విధంగాను మీ శరీరం మారలేదన్న విషయం మీరు తెలుసుకుంటారు కాబట్టి మొదటి రోజే తెలుసుకోకర్లేదు పోనీ తర్వాత డాన్సెస్ చేసుకుంటూ చేసుకుంటూ పోగా ఏం ప్రాబ్లమ్స్ లేవని నాకు చెప్పండి డాక్టర్ గారు నేను చాలా బాగా ఉంటాను నాకు ఏ కాంప్లికేషన్ రాదని మీరు చెప్పండి అంటుంటారు ఎందుకు రావు ఎందుకు రాకూడదు గాలిలో వేసే ప్రతి విమానానికి కూడా పాయింట్ జీరో 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 సెవెన్ శాతం కిడ్నాప్ అయ్యే హైజాక్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తారు లెక్కల ప్రకారం చూస్తే అలాగే ఒక విమానం గాలిలో లేచిన తర్వాత అది కూలిపోయే అవకాశం కూడా పాయింట్ జీరో 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 ఎయిట్ శాతం ఉంది అని కూడా మనకి లెక్కల చూస్తే చెప్తుంది అనేవి కంపల్సరీగా ఉండవు ఓకే సో దాని గురించి తెలుసుకునే ముందు ఒక కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు ఓకే చిత్ర గారు డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి అమ్మా ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి ఓకే చిత్ర గారు టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి కాల్ కట్ అయిపోతుందండి లేకపోతే చెప్పండి ప్రాబ్లమ్ చెప్పండి చెప్పండి టీవీ నమస్తే అమ్మా మీ సందేహం ఏంటో త్వరగా అడగండి అమ్మా మీ గొంతు బాగుంది మాకు వినపడుతోంది మీ తర్వాత విందురు కానీ చెప్పండి మీ సందేహం ఏంటో చెప్పండి హలో చిత్ర చెప్పండి మరొక కాల్ తీసుకుందామండి హలో హలో సో కాలర్స్ అందరు కాల్ చేసేటప్పుడు దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి లేదంటే బయటకు వచ్చి మాట్లాడండి సో ఇట్లా రీసౌండ్ వచ్చినా సరే కాల్ కట్ అయిపోతుంది సో డాక్టర్ గారు ఇప్పుడు కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుతున్నాం సో అందరిలో ఒకేలాగా ఉండదు అన్నారు కదా సో అంటే ఎట్లాంటివి మోస్ట్లీ ఎక్కువ మందికి వచ్చే అవకాశాలు చెప్పినట్టుగా చాలామంది చాలా చాలా ఆలస్యంగా మొదలు పెడతారు కాబట్టి వాళ్ళు శారీరకంగా పూర్తిగా పాడైపోయి ఉంటారు అటువంటి సందర్భంలో వాళ్ళు మొదలు మొదలుపెట్టినా కూడా వాళ్ళు దాని లాభాన్ని పొందాలంటే చాలా ఎక్కువ రోజులు పడుతుంది సో నేచురల్గా మనం ఎంత మనం బయటికి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని వస్తే మనం వెంటనే పెద్ద అలసేం పోంపో వాళ్ళు రెస్ తీసుకుంటే బాగోతాం అది ఒక పెద్ద పెద్ద ప్రయాణం చేసి వచ్చాము ఒక మారదాన్ని చేసాం అనుకోండి ఇంటికోసం గంటసేపు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అలాగే మీరు బాగా ఏది కోలుకునే లక్షణాలకి మీరు మొదట్లో మీరు ఎంత బాగా ఉన్నారు శారీరకంగా అన్న దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాం శారీరకంగా బలంగా దృఢంగా ఉన్నప్పుడే మీరు మొదలు పెట్టండి అది కిన్ని నెంబర్లతో సంబంధం లేదు క్రియాటన కాదు మీ లక్షణాలు కొంచెం ముందుగా వెళ్ళి ఎక్కువ మీ శరీరని ప్రాబ్లం చేస్తాయి ప్రాబ్లమ్ పాడు చేస్తాయి అనుకునేటప్పుడు ముందే మొదలు పెట్టండి మేము చెప్తూ ఉంటాం కానీ వాళ్ళు ఎవరూ ఉండరు వాళ్ళకి చేసే మంచి కూడా మేము వాళ్ళకి బతి వినాడి భావాలు మీరు తప్పకుండా చేయించుకోండి మీరు బాగుతారని చెప్పడమే మీరు బాగుపడతారు బతికి ఉంటారని చెప్పినా కూడా వినని వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళని మేము కోకల్లలుగా చూస్తూ ఉంటాం అయితే ఈ కాసింత కాంప్లికేషన్స్ కూడా కొందరికి మాత్రమే వస్తాయి అందరూ భయపడే ప్రతి ఒక్కరికి కాంప్లికేషన్స్ వస్తాయని అనుకోకర్లేదు నేను చెప్పిన ఉదాహరణ విమానం ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఏ పెద్ద ప్రక్రియ అయినా కూడా అద్భుతంగా మనకు బాగా చేసిన దాంట్లో ఈ చిన్న కాసింత కష్టం నష్టం ఉండకుండా ఉండడం అనేది సాధ్యం కాదు ఒక నొప్పే కలగకుండా ఇంజక్షన్ ఇవ్వడం అనేది ఎలా సాధ్యమవుతుంది అది మీ శరీరాన్ని పట్టి ఉంటుంది మీరు అబ్బా చాలా బాగా ఇచ్చారండి అసలు కూర్చున్నట్టే అనిపించలేదు అనే వాళ్ళు కొందరు ఉంటారు అది వాళ్ళు వాళ్ళు చాలా చక్కటి ప్రశాంత స్వభావం ఉన్నటువంటి వాళ్ళు అబ్బాయి ఏమిటినైనా ఇంత చిన్న ఇంజక్షన్ ఇలా కూర్చావు బాగా నొప్పొచ్చింది పది రోజుల దాకా అనేవాళ్ళు కూడా ఉంటారు అది కూడా వాళ్ళ తత్వమే కానీ ఇంజక్షన్కి సూది అంతే ఉంటుంది దాని ఇచ్చే పద్ధతి అలాగే ఉంటుంది ఎవరికి వాళ్ళు 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 అన్వయించుకొని చెప్పుకుంటూ ఉంటారు సో కాబట్టి పెట్టగానే మొదలుపెట్టగానే అనుకునే కోరిక ఉన్నవాళ్ళు నిజంగా బాగైపోయినట్టుగానే ఉంటారు మాకు తెలుసు వాళ్ళంత అప్పుడే గొప్పగా బాగారని కానీ ఒక పేషెంట్ యంగ్ పిల్లవాడు డయాలసిస్ మొదలుపెట్టిన అరగంటలోనే నన్ను పిలిచి నా చేతులు రెండు గట్టిగా పట్టుకొని చాలా బాగా ఉన్నాను నాకు నిజంగా ఇంత బాగా అవుతాన్న విషయం నాకు తెలియలేదు అప్పుడు ఉంటే ఎప్పుడో ఇంత బాగైపోతుందని అరగంటకే నాకు ఇంత బాగైపోతుంది శరీరానికి ఒక మంచి భావన కలుగుతుందని తెలిస్తే ఆ మూడు నెలల క్రితమే నేను చేసుకునేవాడినేమో అన్నాడు కానీ అది ఎలా తెలియాలి నువ్వు అనుభవిస్తే కదా తెలియాలి కాకపోతే నేను తెలియని వా తెలిసిన వాళ్ళు నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఆ రంగంలో వాటువంటి వారు వారు చెప్పి నీకు అనుభవపూర్వకంగా నువ్వు తీసుకో బాగుంటుందని చెప్పినప్పుడు వీరంత సంస్కారం అన్నా ఉండాలి ఈ రెండు లేకపోతే చాలా కష్టం సో కాబట్టి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకుంటే కిడ్నీ చాలా చాలా భయంకరమైనటువంటి పాఠాలను నేర్పుతుంది దాదాపుగా ఇటువంటి వారందరూ కూడా డయాలసిస్ వద్దనుకొని 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 రకరకాల పద్ధతులు అన్ని రకాల ప్రయత్నాలు చేసేసిన తర్వాత చివరికి చెట్టు చివరికి వాళ్ళు ఆయాసపడుతూ నీసపడిపోతూ నెమ్మదిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతూ ఫిట్స్ వచ్చి కోమలోకి వెళ్ళిపోయి ఇవి కదలని పరిస్థితుల్లో అచేతనంగా ఆసుపత్రికి వస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎమర్జెన్సీలో మీరు మెడలో తొడలో మేము ట్యూబ్స్ వేసేసి పొట్టలో కానీ ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ ట్యూబ్స్ వేసేసి హడావుడిగా వాళ్ళకి డయాలసిస్ మిషన్ పెట్టేసి వాళ్ళని బాచేసే ప్రయత్నం చేస్తారు అందులో డెబ్బై శాతం మంది వాళ్ళు చక్కగా బాగవుతారు ఒక ముప్పై శాతం మంది బాగారు అక్కడికక్కడే వాళ్ళు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కానీ నిజంగా చెప్తున్నాను ఈ ముప్పై శాతం మందిలో ఏ ఒక్కరు కూడా చనిపోవాల్సినటువంటి అవసరము ఆస్కారం లేనటువంటి వాళ్ళు అని తలుచుకుంటే మాకు బాధ అవుతుంది ఈ విషయాన్ని చెప్పడానికి మేము మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాము డయాలసిస్ దాన్ని మీరు ఊహించినంత చెడ్డగా కాను అది ఒక ప్రక్రియ కాను మీ ప్రాణానికి తీసే ఒక మహమ్మారి గాను మీరు ఊహించుకొని భయపడాల్సిన అవసరం లేదు మీ శరీర ధర్మం ప్రకారం ఈ చెడు పదార్థాలు శరీరం నుంచి పోవటం లేదు దానికి డయాలసిస్ మాత్రమే ప్రత్యేకమైనటువంటి మార్గము అది చేసుకోవడం ద్వారా అనుకుంటే మాత్రం మీ డయాలసిస్ ఎప్పుడూ ఒప్పుకోకపోవడానికి పెద్ద కారణమేమి ఉండదు తప్పనిసరిగా మీరు ఒప్పుకొని డయాలసిస్ చేసుకొని దాని యొక్క అభివృద్ధి ఫలాలు ఏదైతే ఉంటాయో వాటిని అనుభవించే అవకాశం ఉండేలా చూసుకోండి

మీ మాట్లాడే ప్రతి ఒక్క మాట ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది అండ్ మై క్వెస్ ఐ రీసెంట్లీటింగ్ బి డయాలిసిస్ ఇన్ మై కింగ్స్ హాస్పిటల్ ఐ మీన్ ఇట్స్ అ బ్లండర్ క్వశ్చన్ హౌ లాంగ్ పర్సన్ కెన్ లీవ్ ఆన్ ది డయాలిసిస్ ఐ మీన్ ఇట్స్ అ బ్లండర్ క్వశ్చన్ బట్ స్టిల్ అవుట్ ఆఫ్ మై ఎన్ ఇట్స్ ప్రశ్నకి ఎప్పుడు సమాధానం తప్పుగా ఉండవచ్చు కానీ ప్రశ్న తప్పు ఉండదు ఎప్పుడు కూడా ప్రశ్న అంటేనే ఒక సందేహం దానికి సమాధానం వెతుక్కోవడం చేసే ప్ర అంటే జీవితాంతం పరీక్ష చేసుకుంటూ పరీక్షలకి ఆ ప్రశ్నలకి సమాధానం వెతుకుంటూ పోవడం అనేది మన జీవనయానం సో కాబట్టి ప్రశ్న ఎప్పుడు తప్పుగా ఉండదు సమాధానం తప్పు కాక ఇప్పుడు రెండు రేళ్ళు అంటే నేను మూడు చెప్పాను అనుకో అది తప్పు అవుతుంది కానీ రెండు రేళ్ళు ఎంత అని అడగడం తప్పే ఉంది అది అలాగే ఉంటుంది ఇక్కడ కూడా ప్రశ్న తప్పుగా ఉండకపోవచ్చు సమాధానం ఇవ్వడం అంత సులభం కాదు కోల్డ్ బోల్డ్ అనే సందర్భాల్లో ఎందుకంటే అది వ్యక్తిగతమైనటువంటివి ఉంటాయి రకరకాల అంశాల పట్ల ఆధారపడి ఉంటాయి కాబట్టి ఒక వ్యక్తిని నేను ఎన్నేళ్ళు బతుకుతాను చెప్పండి అంటే అది జ్యోతిష్కుని అడగాలి నన్ను కాదు అని అడుగుతూ ఉంటాను నేను చెప్తూ ఉంటాను వాళ్ళకి సో కాబట్టి అలా కాదు ఇక మీరు నేను చెప్పింది మీకు ఇన్స్పిరేషన్ అన్నారు కాబట్టి మీ సదస్సు విజయచనికి నేను చాలా సంతోషిస్తాను కాకపోతే ఏంటంటే మీకు అసలు అటువంటిప్పుడు మీకు అసలు ఆలోచనే రాకూడదు ఎన్నేళ్ళు బతుకుతారు అలా అనేసి అది కేవలం మీ జబ్బుని బట్టి ఉండదు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు డయాలసిస్లో వందేళ్ళు బతుకుతారు అన్న స్టేట్మెంట్ ఎప్పటికీ మీకు సాధ్యం కాదు లేదా ముప్పై ఏళ్ళు బతుకుతారా అది సాధ్యం కాదు పదేళ్లే బతుకుతారు అంటే తప్పు అది డెఫినెట్లీ ఒక ఐదేళ్లలో చనిపోతారు అది తప్పే ఇందులో ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా నిజంగా కాదు ఎందుకనంటే ఎవరికి వాళ్ళకి సంబంధించినటువంటిది ఫలానా వీధిలో ఉన్న వాళ్ళందరూ కోటేశ్వర్లు అవుతారు అని ఎవరైనా చెప్పగలుగుతారా ఫలానా ఫలానా ప్రోగ్రాంలో ఆయన మీకు ఒక చిన్న ద్రాక్ష రుద్రాక్షనో లేకపోతే మంత యంత్రమో తంత్రమో కడితే వాళ్ళందరూ ధనవంతులు అయిపోయారు అని చెప్పగలిగితే మీరు నమ్ముతారా మీరంతా కూడా అదిలా సాధ్యమవుతుంది సో ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటివి ఊహాతీతమైనటువంటివి కూడా ఇవన్నీ కూడా సో కాబట్టి మీరు డాన్సెస్ చేసుకోండి అయితే ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగిందన్న విషయం మీకు కొంచెం తెలుసుకుంటే బహుశా ఇప్పుడు నా మాటల ద్వారా మీరు ఇన్స్పిరేషన్ వచ్చింది అనుకున్నారు కదా నా మాటలకి అతీతంగానే అనేక సంఘటనలు కూడా మీకు తెలుసుకుంటే మీకు ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి చక్కటి భావన మీకు కలగవచ్చు అందులో ఒకటిది ప్రపంచంలో యాభై ఏళ్ళకు పైగా డ్యాన్సెస్ చేసుకుని బతికిన వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో నలభై ఏళ్ళకు పైగా ఉన్నారు మన రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ముప్పై ఏళ్ళకు పైగా డయాసిట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు మా హాస్పిటల్లో ఇరవై ఏళ్ళకి పైగా డయాసిట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఇతర హాస్పిటల్స్లో పైగా ఇరవై ఏళ్ళకి పైగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు చేసుకుంటూ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ట్రాన్స్ప్లాంటేషన్ కూడా దాదాపుగా నలభై ఏళ్ళకు పైగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు దేశంలో మన దేశంలో ప్రపంచంలో నలభై ఏళ్ళకి పైగా ఉన్నవాళ్ళు ఉన్నారు బోర్డు అంతమంది మన రాష్ట్రంలో కూడా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళకి పైగా దాటిన వాళ్ళు ఉన్నారు మా హాస్పిటల్లో నిమిషంలో ముప్పై ఏళ్ళకు పైగా ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఒక్కొక్క నెంబరే కానీ ఇలా బాగా బాగిన వారు వెనుక ఎంతో ఉంటుంది ఒక ఒక మనిషి బోడంత కోటిష్టడు కావాలనంటే ఎంతమందినైనా ఎంతమంది అయినా కూడా మోసం చేసి అయ్యాడా అనే భావన తెలుసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందువల్ల అని అంటే అది అతను వ్యక్తిగతమైనటువంటిది సో అతను ఒక్కడే బాగయ్యాడు కదా అని అనుకుంటే పక్కన ఎంతోమంది పని చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు సి నలభై ఏళ్ళకు పైగా ఉన్నవాళ్ళు మీకు నలుగురే ఉన్నారనుకోండి మరి ఆ కాలంలో డ్యాన్స్ మొదలుపెట్టిన వాళ్ళు మిగతా నాలుగు వేల మంది ఏమైపోయి ఉంటారు సో నాలుగు వేల మంది లేరు కాబట్టి నాలుగు వేల మందిలో నలుగురు బాగున్నారు అంటే ప్రతి వెయ్యిలో ఒకరు మాత్రమే బాగుంటారు అంటే పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ బాగున్నట్టే కాబట్టి అది ఆ లెక్కలు చూసుకుంటే మళ్ళీ భయం అవుతుంది కానీ నలభై ఏళ్ళకి పైగా బాగున్న వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే ఎంత బాగుంటుంది కాబట్టి వ్యక్తిగతమైన అంశం ఇదంతా కూడా ఎంత బాగుంటారు అన్నది కేవలం మీ శరీర ధర్మాన్ని పట్టే ఉంటుంది మీరు ఎప్పుడు డయాలసిస్ పెట్టుకున్నారు మీరు ఎప్పుడు జబ్బును ఒప్పుకున్నారు మీరు ఒప్పుకోగానే వెంటనే డ్యాన్సెస్ ఒప్పుకున్నారా డాల్సెస్ చేసుకున్నారా ఎంత శుభ్రంగా చేసుకుంటున్నారు మీ మిగతా బీపీ కంట్రోలు షుగర్ కంట్రోలు మీ శరీరంలో రకరకాల మార్పులు జరుగుతున్నప్పుడు వాటి కంట్రోల్ ఎంత బాగా పెట్టుకున్నారు మీరు ఎంత శుభ్రంగా ఉన్నారు ఆహారం సంబంధించిన మీ అలవాట్లు మీ లక్షణాలు ఎలా ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిరక్షణ కార్యక్రమంలో మీరు ఎంత బాగా మీ శరీరాన్ని బాగా చూసుకున్నారు చూడండి ఇలా చెప్పుకుంటూ పోతే పోకులలుగా ఉంటాయి ఇన్ని వీటి ఆధారంగా మీరు చాలా బాగుంటారు ఇదేంత చూడగానే ఈ ఫలానా హీరోయిన్ అందంగా ఉంది అని సులభంగా చెప్పడానికి సాధ్యం కాదు ఇక్కడ కూడా సో కాబట్టి అటువంటి శషభిషలు ఎక్కర్లేదు మీరు మంచిగా ఉండండి చక్కగా మిగతా మీకెంతవరకు తెలుస్తాయి అంతా చేసుకోండి మంచి డయాలసిస్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తాను డయాలసిస్ కేవలం కిడ్నీ చేసే పనులు ఇరవై శాతం వరకు మాత్రమే చేయగలుగుతుంది అంటే ఎనభై శాతం డయాలసిస్ చేయలేదు మరి దానికి ప్రత్యామ్నాయంగా రకరకాల మందులు ఇంజక్షన్లు మీ ఆహార అలవాట్లు మీ ఆరోగ్యపు అభిరుచులు ఇన్ని రకాల పద్ధతులు వాటికి కారణమవుతూ ఉంటాయి కాబట్టి మీరు మంచిగా ఉండాలనుకుంటే మీకు అన్నింటి పట్ల అవగాహన ఉండాల్సింది ఎన్నేళ్ళు బతుకుతామన్నది ఎప్పటికీ ప్రశ్న కానే కాదు అది దాదాపుగా బండరాయిలా కొండలాగా బోల్డ నేళ్ళు బతికే కంటే కూడా ఏదో చెట్టులానో పిట్టలానో సహాయం చేస్తూ కాసినంతే మంచిగా ఉండొచ్చు కదా అని కూడా కౌలు రచతలు చెప్తారు సో కాబట్టి చాలా ఏళ్ళు బాగుండడం అనేది కాదు అక్కడ సమస్య మీరు చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని మీరు డయాలసిస్ ద్వారా ఎన్నేళ్ళు బాగా చూడగలిగారు అన్నది మాత్రమే మనం చేసుకోవాల్సినటువంటి ధర్మం ఓకే డాక్టర్ గారు ఈనాటి కార్యక్రమంలో డయాలసిస్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాల్ హెల్త్ జోన్ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే